పాలకులు అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డర్టీ ఎంపీని అతని తాలూకా డర్టీ పిక్చర్ గురించి అతన్ని ఏ విధంగా కాపాడాలి అని వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ వాళ్ళలో ఉన్న ఆరాటం కానీ చూస్తూ ఉంటే నేరస్తులున్న పార్టీలో నేరస్తులకి ఇలాగే కమ్ము కాస్తారు అనే విషయం దాటతల ముందుదని చెప్పడానికి ఈ డర్టీ ఎంపీ తాలూకా ఇష్యూనే బేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎవరైతే డర్టీ ఎంపీ ఎవరైతే గోరెంట్ల మాధవ్ చేసిన వికృత చేష్టల గురించి సోషల్ మీడియాలో మొత్తం ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, అందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పరువు మంట కలిపారు అని చెప్పి ఎంపీలందరినీ కూడా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలందరిలోని కూడా ఈ విషయంలోని రివర్షన్ వచ్చింది. కామన్ పీపుల్ కూడా అందరూ కూడా తిట్టుకోవడం, మహిళలందరూ కూడా ఏంద్రబాబు ఈ దరిద్రం ఏంద్రబాబు అని చెప్పి మహిళలందరూ కూడా తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ తప్పు చేసిన వాడిని రక్షించాలి అన్న ఒక తపనతోని ఒక ఆరాటంతో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు గవర్నమెంట్ చేస్తూ దానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాడుకొని వాళ్ళని కూడా బకరాలు చేయడం చూస్తూ ఉంటే పాపం పోలీస్ అనిపిస్తుంది. మేము ఏదైతే మొన్న గోరెంట్ల మాధవ్ తాలూకా వీడియో ఏదైతే ఉందో అది ఫోరెన్సిక్ రిపోర్ట్ మా నేత పటాభి గారి దగ్గర నుంచి ఎప్పుడైతే మేము ఓపెన్ చేయించామో ఎక్లిప్స్ ఫోరెన్సిక్ రిపోర్ట్ దగ్గర నుంచి 4 రోజుల తర్వాత అంటే 13వ తారీఖు రిపోర్ట్ మేము ఓపెన్ చేస్తున్నాము, ఆ రోజు రిలీజ్ చేస్తున్నాము. 4 రోజుల తర్వాత ఈ రోజు బయటకు వచ్చి పిల్లవాడి పేరంటం వల్ల బయటకు వచ్చి దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, ఇది నిజంగా పిల్లవాడి పేరంటమే. ఎందుకంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే సీఎంఓ లేకపోతే ఎవరు సమక్ష హోమ్ మినిస్టరో సకల శాఖ మంత్రి సజ్జల గారు లేదంటే ఎవరైనా వాళ్ళ తాలూకా పేటీఎం వాళ్ళు ఎవరో బయటకు వచ్చి మాట్లాడతారు అనుకుంటే సంబంధమే లేని సిఐడి వాళ్ళు వచ్చి ఈ రోజు ఇదంతా కూడా సర్టిఫికేట్ అంతా కూడా ఫేక్ సర్టిఫికేట్, టీడీపీ వాళ్ళు ఎక్లిప్స్ ద్వారా ఇచ్చిన ఫేక్ సర్టిఫికేట్. కాబట్టి ఇందులోనే మేము వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాము, కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూడండి అని చెప్పి చాలా ప్రెస్ మీట్ పెట్టి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అయితే నాకు ఇందులో కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. విషయం ఏంటంటే ఇదిగో అది నాకు తెలిసి ఇదే మన సునీల్ కుమార్ గారు విడుదల చేసిన రిపోర్ట్, ప్రెస్ కి ఇచ్చిన రిపోర్ట్. సో ఇందులోని ఫస్ట్ పాయింట్ చూడండి ఒకసారి, ఏదైతే జిమ్ స్టాఫోర్డ్ కి ఆయన ఒక మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టినప్పుడే సబ్జెక్ట్ లో ఏమని రాశారంటే రిగార్డింగ్ ఏ ఫేక్ సర్టిఫికేట్ ఇన్ సర్క్యులేషన్ ఆన్ యువర్ నేమ్. ఈయన కూడా ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పడానికి, అది ఫేక్ సర్టిఫికేట్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది దాని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి జిమ్ స్టాఫోర్డ్ కి ఫస్ట్. అసలు ఫేక్ సర్టిఫికేట్ అని నిర్ధారించడానికి ఇంతగాడు ఎవరు? ఫస్ట్ విషయం, నిజంగా ఇతనికి అయితే అతనికి రిపోర్ట్ కావాలి అనుకునేటప్పుడు నీ పేరు మీద ఒక రిపోర్ట్ నడుస్తుంది, ఈజ్ ఇట్ క్లియర్ అలానంటే రైట్ ఆర్ నాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడగాలి. అది మానేసి ఫస్ట్ క్లాస్ చెప్పాడు. సో పివి సునీల్ కుమార్ గారికి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు. అందులోని మీరు చాలా క్లియర్ గా చూస్తే సెకండ్ లైన్ లో ద వీడియో వాస్ మేడ్ యూజింగ్ వన్ మొబైల్ డివైస్ క్యాప్చరింగ్ వాట్ ఈస్ బీయింగ్ ప్లేడ్ ఆన్ అనదర్ మొబైల్ డివైస్. ఐ ఫౌండ్ దట్ ద వీడియో ప్రొవైడ్ వాస్ అథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్. ఇదే విషయాన్ని మేము కూడా ఎక్లిప్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని అతను కూడా చెప్పాడు, మేమే కదా చెప్పాము. అంటే ఇందులో క్లియర్ గా అతను ఏదైతే అథెంటిక్ అండ్ అన్ఎడిటెడ్ అని చెప్పాడో అదే విషయాన్ని ఇక్కడ వీళ్ళు క్లియర్ చేశారు. ఇందులో వాళ్ళు నొక్కి 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 అదేంటది మార్కర్ పెట్టి కొట్టింది ఏంటంటే, ఇందులోనే అతగాడు చెప్పింది ఏంటంటే ఒక వీడియో అక్కడ ప్లే వీడియో కాల్ జరుగుతున్నప్పుడు థర్డ్ పర్సన్ అంటే ఒక మగ ఒక ఆడ మధ్యలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు థర్డ్ పర్సన్ ఎవడో అది వీడియో తీసాడు, ఆ వీడియోలో ఉన్నది ఫేక్ కాదు ఒరిజినల్ అది ఎడిట్ చేయలేదు అన్నారు. అంతే తప్పించి ఆ వీడియో ఒరిజినల్ కాదని చెప్పలేదు అని మాట్లాడుతున్నాడు. అరే అసలు వీళ్ళు బుర్ర పనిచేస్తున్నాయా నాకు అర్థం కావట్లే. ఒక ఆడావిడ ఒక ఆడ ఒక మగ ఇద్దరు మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్ అది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అందులో ఉన్నది మాధవ్ అని కూడా ఒప్పుకుంటున్నారు కదా. పోనీ మీరు మాధవ్ కాదు అని ఇప్పుడు కాదు అని సర్టిఫై చేయగలుగుతున్నారా? ఆ వీడియో కాల్ లో మాట్లాడింది మాధవ్ కాదు అని పాపం ఫకీరప్ప గారు సర్టిఫై చేయట్లేదు. పోనీ ఈరోజు సిఐడి బయటకు వచ్చిన సిఐడి పిల్లల పేరెంట్ అలా బయటకు వచ్చిన సిఐడి వాళ్ళు సర్టిఫై చేయట్లేదు అది మాధవ్ కాదని. ఇంకొకటి ఏంటంటే థర్డ్ పర్సన్ చేశారు, ఇంకొకటి ఆయన మాట్లాడాడు, మిస్టర్ పోతిని రిక్వెస్టెడ్ 2 మైనర్ చేంజెస్ టు ద రిపోర్ట్, హీ డిడ్ నాట్ వెయిట్ ఫర్ మీ టు మేక్ దీస్ చేంజెస్ అండ్ ఇష్యూ అప్డేట్ రిపోర్ట్. ఇందులోని 2 చిన్న చేంజెస్ చేయమన్నారు, అది చేసే లోపే వీళ్ళు తిరిగి అది బయటకు వదిలేరు అన్నారు. ఓకే, నేను ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను,
టూ చేంజెస్ మైనర్ చేంజెస్ అని అడిగారన్నో నిజంగా నీ దగ్గర దీని మీద సంబంధించి ఫేక్ అనుకుంటే గనక వాట్ ఆర్ ద టూ చేంజెస్ ఆ రెండు టూ చేంజెస్ ఏంటి టూ చేంజెస్ ఏంటన్నది క్లియర్ గా మనం చెప్పాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఇందులోని లాస్ట్ లో దిస్ రిపోర్ట్ సర్క్యులేటెడ్ వాజ్ నాట్ ఒరిజినల్ అన్నాడు కానీ ఇట్ నాట్ ఎ ఫేక్ అనలేదు ఒక్కసారి ఆలోచించండి ఇంకొకటి అసలైన పాయింట్ ఏంటంటే ద ఒరిజినల్ రిపోర్ట్ ఈస్ అటాచ్డ్ అని చాలా క్లియర్ గా రాసింది ఏది ఒరిజినల్ రిపోర్ట్ మరి మరి సిఐడి వాళ్ళు బయటకు వచ్చి ఇది ఫేక్ 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 టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఎక్లిప్స్ రిపోర్ట్ ఫేక్ వాళ్ళ మీద మేము యాక్షన్ తీసేసుకుంటామని చెప్పి చెప్తున్నారు తప్పించి ఇందులో ఒరిజినల్ రిపోర్ట్ ఈస్ అటాచ్డ్ ఉంది కదా మరి ఒరిజినల్ రిపోర్ట్ ఎందుకు ఇప్పుడు వరకు బయట పెట్టలేదు దాని గురించి రిపోర్ట్స్ రిపోర్టర్లు అడిగితే అతను ఆఫీస్ లో ఉందని ఎందుకు చెప్తున్నాడు ఆయన అంటే అది ఎందుకు ఈ రోజు వరకు పెట్టడానికి అతను భయపడుతున్నాడు ఇది ఒక విషయం అసలు నాకు అర్థం కాని ఏంటంటే అరే మేము బయటకు తీసుకొచ్చాము ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ని దాని మీద మీరు చర్యలు తీసుకోండి మీరు ఎలాగో చేయలేకపోతున్నారని చెప్పాం నైన్త్ ని మేము అప్లై చేస్తే మెయిల్ పెడితే లెవెన్త్ కదా రిపోర్ట్ వచ్చింది అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టూ త్రీ డేస్ చాలు ఇది ఒరిజినల్ కాదా అని చెప్పడానికి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు దీన్ని నేషనల్ ఫోరెన్సిక్ కి డిపార్ట్మెంట్ కి పంపించి దీని తాలూకా క్లారిటీ ఎందుకు క్లారిటీ తీసుకోవట్లేదు వీళ్ళు మాట్లాడితే ఒరిజినల్ వీడియో లేదు అన్నారు అరే మీకు ఒక్కటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒరిజినల్ వీడియో ఇద్దరు దగ్గర ఉంటుంది ఒరిజినల్ వీడియో అంటే కాల్ జరిగిందా లేదా అని కాన్వర్సేషన్ రిపోర్ట్ అన్నది రెండు ఫోన్లు తీసుకోగలరు ఒకటి అమ్మాయిది రెండోది మాధవ్ది ఈ రోజు వరకు మాధవ్ ఫోన్ ఎందుకు సీజ్ చేయలేదు షో కాల్డ్ సిఐడి షో కాల్డ్ ఎస్పీ వకీరప్ప హోమ్ మినిస్టర్ ఎందుకు ఈ రోజు వరకు అది నిజంగా మీరు మీ లెవెల్లోనే వెళ్ళిపోదాం నేను కూడా మీ లెవెల్లోకి వచ్చేస్తాను పాపం గోరెట్ల మాధవ్ గారికి ఏ పాపం పుణ్యం తెలియదు ఆయన ఎవడో ట్రాప్ చేశాడు అని అనేసుకుందాం సో అరే నా తప్పు చేయలేదు కావాలంటే నా మొబైల్ తీసుకొని చూడండి అని ఆయన ఎందుకు ముందుకు ఇవ్వట్లేదు మీరెందుకు అది మొబైల్ తీసుకోవట్లేదు ఇవన్నీ చేయడం మానేసి ఆ వీడియో గారు ఎవడో రికార్డ్ చేశాడు దాని మీద అథెంటికేషన్ తీసుకోము రాజమౌళి రాసిన పులులు సింహాల గురించి మాట్లాడతాడు ఏంటి నాకు అర్థం కాదు అంటే ఇక్కడ ఆలోచించి చేసుకుంటే ఎంత మేరకు ఒక డర్టీ ఎంపీని కాపాడడానికి వీళ్ళ తాలూకా విశ్వ ప్రయత్నాలు మనకు అర్థమవుతున్నాయి ఇంకోటి సూటిగా క్వశ్చన్ అసలు సిఐడి ఎందుకు ఇన్వాల్వ్ అయిందండి ఇందులోనే అసలు సిఐడికి ఏమవసరం అండి ఇందులోనే సిఐడికి గవర్నమెంట్ ఏమైనా సీఎం గారి ఆదేశాల మేరకు ఒక సిఐడికి ఒక కేసు పంపించాలంటే ఎవరో చెప్పిన విషయం కాదండి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన విషయం ఎందుకంటే ఇలా సోషల్ మీడియాలో కేసులు ఆ కేసులు ఈ కేసులు వస్తుంటే ఒక ఇష్యూని సిఐడికి అప్పచెప్పండి అని అన్నాం దానికి ఏమని చెప్పారంటే పోలీసులు డీజీపీ గారికి ఒక రిపోర్ట్ ఇవ్వాలి డీజీపీ గారు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని సిఐడికి రిఫర్ చేస్తారు అప్పుడే సిఐడికి వెళ్తుంది ఆ ఫైల్ ఆ కేసు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ డీజీపీ గారు పక్కకి వెళ్ళిపోయారు పాప ఫకీరప్ప గారు పక్కకి వెళ్ళిపోయారు ఈయన బయటకు వచ్చి సిఐడి ఎందుకు మాట్లాడింది ఇప్పటి వరకు అసలు సిఐడికి ఏం సంబంధం సిఐడికి ఏమైనా ఆన్ పేపర్ ఎవరైనా ఇచ్చారా ఇది తీసుకోమని పోని మీకున్న విపరీతమైన మంచి చేయాలని తపన కొద్దీ సిఐడి సుమోటోగా తీసుకుందని ఎక్కడైనా మీరు అనౌన్స్ చేశారా ఒక్కసారి ఆలోచించండి ఇంకోటి పోని సిఐడి వాళ్ళు తీసుకున్నారు తీసుకోవడానికి వీలు లేదు కానీ మీరు బయటకు వచ్చి పాప సునీల్ కుమార్ గారి చేత మాట్లాడించారు ఎందుకు మాట్లాడించారు అనేది నాలాంటి దానికి చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకు ఆయన చేత మాట్లాడించారు అన్న సంగతి అదొక విషయం ఇంకొకటి పాము సునీల్ కుమార్ గారు స్క్రిప్ట్ కూడా మారిపోయింది నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను సునీల్ కుమార్ గారు ఏమన్నారు గోరెంట్ల మాధవ్ గారు రిపోర్ట్ ఇచ్చారు అన్నారు కట్ చేస్తే ఫకీరప్ప గారు ఏమన్నారు మొన్న మాట్లాడుతూ లేదు గోరెంట్ల మాధవ్ గారు రిపోర్ట్ ఇవ్వలేదు గోరెంట్ల మాధవ్ గారు తాలూకా అనుచరుడో ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఆయన మరి మనం ఏం చేయను ఆయన తాలూకా అభిమాని బయటకు వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చాడు మాకు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మాట్లాడతాం అంటే ఇక్కడే ఒకసారి ఆలోచించండి ఈ తాలూకా స్క్రిప్ట్ చేంజెస్ అనేది డే ఫస్ట్ నుంచి జరుగుతుంది హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్ మేము ఇచ్చేసాము రిపోర్ట్ రాగానే తోసేస్తాం బయటకు అని సకల శాఖ మంత్రి బయటకు వచ్చి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చేసాము అది వచ్చేస్తారు బయటకు అన్నారు నెక్స్ట్ పాప రోజా గారు బయటకు వచ్చి అదే మాట మాట్లాడారు కట్ చేస్తే ఫకీరప్ప గారు వచ్చి అన్నారు ఇట్టి పరిస్థితుల్లో ఫోరెన్సిక్ ఇవ్వడానికి వీలే లేదు అన్నారు ఇది ఒక ఆస్పెక్ట్